channel Fashion and Fun. So, ఈరోజు ఏం వీడియో అనుకుంటున్నారా? నేను ట్రెండింగ్ జ్యువెలరీ అనేసి లాస్ట్ టైం క్రిస్టల్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రిస్టల్ చోకర్స్ చూపించాను కదా. ఈ రోజు క్రిస్టల్స్ లోనే మనకి క్రిస్టల్ బీడ్స్ లో మనకి ఇలా సారీస్ పై క్యారీ చేసేలాగా మీడియం లెంగ్త్ లో మనం ఇవి కావాలంటే చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళకి అందరూ క్యారీ చేయొచ్చండి. రాణి హారం మోడల్ లోనే ఈరోజు ఒక వెరైటీ ఆఫ్ ఇంకొక రాణి హారం లోని ఇంకొక మంచి డిఫరెంట్ కలర్ అనేది తీసుకున్నాను అన్నమాట. అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అండ్ అదే కాక అండ్ మనకి సారీస్ పైన క్యారీ చేసే నీట్ గా సింపుల్ గా ఎప్పుడు బ్లాక్ పర్ల్స్ ఏ కాకుండా ఇలా సింపుల్ క్రిస్టల్స్ అండ్ విత్ ఇయర్ రింగ్స్ తోటి మనకి ప్రైసెస్ ఎలా పడుతున్నాయి, మార్కెట్ లో మనకి ఎలాంటి డిఫరెంట్ వెరైటీ ఆఫ్ క్రిస్టల్స్ లో సింపుల్ వెరైటీ ఆఫ్ హారాలు అనేవి ఎలా ఉంటాయి మీతో షేర్ చేసుకోబోతున్నా. సో ఫస్ట్ హారం ఏంటి వచ్చేసి రాణి హారం లోని ఈ కలర్ అనేది ఇప్పుడు మనకి చాలా రేర్ కలర్స్ గ్రే కలర్ అండ్ బ్లూ లో. ఇది యాక్చువల్లీ బ్లూ అంటే కంప్లీట్ ఎగ్జాక్ట్ బ్లూ కాదండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్లూ అనమాట. మనకి నేను ఇది ఏదైతే కలర్ కనిపిస్తుందో రియల్ గా కూడా అదే కలర్ ఉంది. మనకి లైటింగ్స్ లో కూడా అంతే బ్యూటిఫుల్ కలర్ డిఫరెంట్ కలర్ అనేది కనిపిస్తుంది అనమాట. ఏదన్నా శారీ మ్యాచింగ్ కి వేసుకోవచ్చు, లేదా ఇప్పుడు ట్రెండ్ని ఆల్వేస్ మనకి సేమ్ గ్రీన్ రెడ్ బీట్స్ ఏ క్యారీ చేయడం బోర్ కొట్టినా కూడా ఇలా డిఫరెంట్గా వేసుకున్నట్టు కూడా ఉంటుంది. పెద్దగా బ్రౌచర్స్ వచ్చాయండి, చూడండి చాలా బాగుంది, బ్రౌచర్స్ వచ్చాయన్నమాట. అండ్ లాకెట్ కూడా రాణిహారం కాబట్టి రాణిహారం లుక్ లో లాకెట్ అనేది ఇలా వచ్చింది అనమాట. చూడండి మొత్తం ఇది చాలా డిఫరెంట్ గా ఉంది, మీతో షేర్ చేసుకోవాలి అనిపించి సో నేను మీకు షేర్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉంటే కూడా ఇది వచ్చేసి నేను లక్కీ జ్యువెలర్స్ ఫ్యాషన్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ఆన్లైన్ యూట్యూబర్స్ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఇయర్ రింగ్స్ ఎలా వచ్చాయంటే మనకి ఇలా సింపుల్ గా ఇలా వచ్చాయన్నమాట. సో సింపుల్ అంటే మనకి చూడడానికి హెవీగానే కనిపిస్తాయి. చూడండి ఇంత ఇంత లుక్ లో వస్తాయి సైజ్ అనేది ఇయర్ రింగ్స్ కి. చూడండి చాలా బాగున్నాయి, ఇలా బ్లూ డిఫరెంట్ టైప్ ఆఫ్ మోనాలిసా బీట్స్ లాగా వచ్చాయన్నమాట ఇవి. సో నేను లాస్ట్ ప్రీవియస్ వీడియో కూడా చూసి ఉండొచ్చు ట్రెండీగా మనం ఎలాంటి డిఫరెంట్ కలర్స్ ట్రై చేస్తే బాగుంటాయి, సో బయట వేసుకుంటే ఎలా ఉంటాయి అనేవి. సో నేను మాత్రం ఇది ఈ కలరే ఆర్డర్ చేశాను, ఈ కలర్లోనే వచ్చింది. సో దిస్ ఇస్ ద థింగ్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి నాకు 1350 పడింది, లెంత్ అనేది ఇంత వరకు వస్తుంది. సో చాలా బాగుంది, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా పర్చేస్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వెరైటీస్ అనేవి చూసేద్దాం. శారీస్ పైకి మనం ఆల్వేస్ బ్లాక్ పర్ల్సే కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా చూడండి, ఇది వచ్చేసి మల్టీ కలర్ అనమాట. సో మల్టీ కలర్లో తీసుకున్నాను, ఇది మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ విత్ ఇయర్ రింగ్స్ కూడా నాకు ఇంత పెద్దగా. ఇప్పుడు లేటెస్ట్గా ఫ్యాషన్గా ఇది రన్ అవుతుందండి, చాలామంది సర్చ్ చేసే టైప్ ఆఫ్ డిఫరెంట్ డిజైనర్ లాకెట్ అనమాట. చూడండి మనకి ఇది లాకెట్ వచ్చేసి కూడా డిటాచబుల్, ఇది కూడా మల్టీ కలర్ అనమాట. చూడండి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్, ఇది వచ్చేసి మెరూన్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. సో ఇది పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్, ఇది ఓన్లీ సింగిల్ లాకెట్ అండ్ ఈ బీట్స్ ఇది తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి నాకు 990 పడింది. సో మనకి ఇక్కడ ఇవి మనకు వైట్ గ్రీన్ ఇవి కూడా వచ్చి సో చాలా బాగుంటుంది. లెంత్ అనేది కూడా మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఏదైతే వేసుకున్నానో అంతే సైజ్ వస్తుంది అన్నమాట, అంతే లెంత్ వస్తుంది. సో ఎక్కువరకు ఇవైతే శారీస్ మీదకి చాలా బాగుంటాయి. సో నేను నాది ఇంకొక వెరైటీ కూడా చూపిస్తాను మీకు. ఇంకొకటి వచ్చేసి ఇది పంకిన్ బీట్స్ అండి, ఇందాక క్రిస్టల్స్ అన్నాను కదా, క్రిస్టల్స్ కాకుండా ఇది చూడండి, నేను దగ్గరగా చూపిస్తాను. అండ్ ప్రీవియస్ వీడియోలో నేను ఇది జస్ట్ వేసుకొని చూపించాను. అండ్ వీటికి ఇయర్ రింగ్స్ రాలి, ఇందాక దానికి కూడా ఇయర్ రింగ్స్ రాలి అనమాట, నేను వేరే దాంతో పేరప్ చేశాను ఇయర్ రింగ్స్. దీనికి కూడా ఇయర్ రింగ్స్ రాలి, ఇది కూడా 990. మనకి చూడండి పంకిన్ బీట్స్ అనేవి ఇలా వస్తాయన్నమాట, పంకిన్ షేప్ లో ఉంటాయన్నమాట, క్లియర్ గా కనపడట్లేదు చూడండి, ఇలా చూస్తే కనిపిస్తుంది. లాకెట్ అనేది సన్ లాకెట్ అనమాట, దీన్ని సన్ లాకెట్ అంటారు. సో మనకి ఇలా వస్తుంది, చాలా బాగుంటుంది లాకెట్ అయితే, చాలా ఎలిగెంట్ లుక్ అనేది కనిపిస్తుంది మనకి. ఒక్కొక్కసారి కొందరికి తెలియక నార్మల్ క్రిస్టల్స్ అంటే లైక్ అవి ఏంటి, అవి ఎలాంటి క్వాలిటీ ఉంటాయి వాటి గురించి తెలియక వాళ్ళు ఇంత ప్రైస్ ఎందుకు ఉంది అని అనుకుంటారు. మనకి క్వాలిటీ అనేది చూసి తీసుకున్నామంటే మనకి క్వాలిటీ వల్ల ప్రైజెస్ అనేవి కొన్ని హై కూడా ఉంటాయండి. చూడండి ఇది కంప్లీట్ అనంతా కూడా సింపుల్, ఆల్వేస్ ఇలా కాకుండా మనకి ఏంటంటే పంకిన్ విత్ పర్ల్స్ కూడా మధ్యలో చుట్టడం వల్ల చాలా డిఫరెంట్ అనిపించి తీసుకున్నాను అనమాట. అండ్ ఈ సన్ లాకెట్ కూడా డిటాచబుల్, మనకు కావాలంటే తీసి వేరే చైన్స్కి కూడా వేసుకోవచ్చు, జస్ట్ ఇలా సింపుల్ ఒక లాకెట్ దేనికైనా కూడా మ్యాచ్ పేరప్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకొక వెరైటీ వచ్చేసి ప్లెయిన్ క్రిస్టల్స్ అండి, ప్లెయిన్ నేనే అల్పించుకున్నాను. మనకి నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా, నేను డిఫరెంట్గా చిన్న పాప కోసం కస్టమైజ్ చేయించాను అనేది, ఆ టైప్ ఆఫ్ క్రిస్టల్స్ తోటే ఇలా మనకి లాకెట్ వేసుకునేలాగా చేయించుకున్నాను అనమాట. సో దాట్ మనం ఎలాంటి శారీ పైకైనా కూడా మనకి ఎలాంటి లాకెట్ అయినా వేసుకోవచ్చు. చూడండి లాకెట్ అనేది మనకి డిటాచబుల్ అనమాట, సో ఇలా వస్తుంది.
సో బ్లాక్ పర్ల్స్ బదులు మనం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ క్రిస్టల్స్ వేసుకుంటే కొంచెం పార్టీ వేర్ లుక్ ఉంటుంది అండ్ సారీస్ పై కాబట్టి మంచి లుక్ అనేది వస్తుంది అండ్ టెంపుల్స్ కి క్యారీ చేయొచ్చు అండ్ అదే కాక మనకి ఇప్పుడు ఇలాంటి హెవీ లాకెట్స్ వేసినప్పుడు నేను ఈ లాకెట్స్ ఇయర్ రింగ్స్ తో సహా చూపిస్తాను మనకి ఎందుకంటే ఎంత లుక్ ఉంటే ఇంత ఇంత సైజ్ ఇయర్ రింగ్స్ వచ్చే లాకెట్ ఉంటుందన్నమాట సో ఇలాంటి లాకెట్స్ వేసుకున్నప్పుడు పార్టీ లుక్ అనేది వస్తుంది సో ఆల్వేస్ హెవీ కాకుండా ఇలా సింపుల్ గా కూడా క్యారీ చేస్తూ ఎలిగెంట్ లుక్ అనేది వస్తుంది అన్నమాట సారీస్ పైన చూడండి ఇలాగా ఇలా సెల్ చేస్తారన్నమాట సో ఇలా ఒక ఒక ఇంత హైట్ అనేది ఉంటుంది మనకి దాని పరంగా లైన్స్ తీసుకొని నేను ఇలా కస్టమైజ్ చేయించుకున్నాను ఇట్లా ప్లెయిన్ చేయించుకున్నాను ఎందుకంటే మనం దేనికైనా మ్యాచ్ చేసుకోవచ్చు టూ వెరైటీస్ నేను ప్రీవియస్ వీడియోలోనేమో చోకర్ టైప్ చూపించాను ఇది వచ్చేసి జస్ట్ ఇలా ప్లేట్ సో ఈ లాకెట్ వచ్చేసి నాకు నేను మీకు లాకెట్స్ దాంట్లో కూడా చూపించాను ఈ లాకెట్స్ గురించి డీటెయిల్స్ మీకు ఎవరికైనా కావాలంటే ఆ వీడియో కూడా ఒకసారి చూసేయండి సో ఇంకో వెరైటీ చూసాను నేను ఈ గ్రీన్ చూపించాను కదా ఇలా నేను కస్టమైజ్ చేయించుకున్నాను అని దీంట్లోనే ఇంకో త్రీ కలర్స్ చేయించుకున్నాను అనమాట చూడండి ఇది గ్రీన్ ఈ క్రిస్టల్ షైన్ చూసారా షైన్ అనేది ఎంత బాగుందో దీంట్లోనే ఇలా బ్లూ సో ఇవి వచ్చేసి నేను 20 లైన్స్ తీసుకొని ఎందుకంటే పార్టీ వేర్ వాటికి ఇలా జస్ట్ ఓన్లీ ఇది ఒక్కటే ఇలా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇది నేనే కస్టమైజ్ చేయించుకున్నాను అనమాట ఇలా క్రిస్టల్ లైన్స్ అన్ని తీసుకొని చూడండి ఎంత బ్యూటిఫుల్ ఈచ్ లైన్ వచ్చేసి కాస్ట్ నాకు 60 రూపీస్ పడింది మనకి క్వాలిటీ తగ్గట్టు ప్రైస్ అనేది ఉంటుంది కదా సో నాకు తెలిసి నేను నాకు ఇలా 60 రూపీస్ ఒక లైన్ దొరికింది నేను 20 లైన్స్ తీసుకొని ఇలా చేయించుకున్నాను అనమాట అసలు వేసుకుంటే ఒక సింగిల్ పీస్ చాలండి దీనికి లాకెట్ వద్దు లాకెట్ కూడా అవసరం రాదనమాట కానీ ఇది అన్ని ఫ్రాక్స్కి శారీస్కి అన్నిటికి వేసుకోవచ్చు లేదా దీనికి లాకెట్ వేసుకొని కూడా ట్రెడిషనల్ లుక్లో కూడా వేసుకోవచ్చు అనమాట సో దీంట్లోనే బ్లాక్ సేమ్ కాకపోతే బ్లాక్ వచ్చేసి సమ్ 12 లైన్స్ ఇంత ఉందన్నమాట ఎందుకో వేరే చైన్ వల్ల అన్ని కొన్ని పోయాయి సో ఇది 12 లైన్స్ కాకపోతే 20 లైన్స్ తీసుకోండి ఎప్పుడైనా మీరు మంచి క్వాలిటీ ఆఫ్ క్రిస్టల్స్ తీసుకొని ఇలా చేయించుకుంటే మాత్రం మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది చాలా ఎలిగెంట్గా కూడా ఉంటుంది సో నేను వీటిలోనే ఇంకో వెరైటీ చూపిస్తాను అలా క్రిస్టల్స్లోనే ఇలా లాకెట్ వచ్చి అండ్ క్రిస్టల్స్ మధ్యలోనే మనకి రెగ్యులర్ బ్లాక్ పర్ల్సే కాకుండా ఇలా క్రిస్టల్స్లో మనకి చూడండి బ్లాక్ మధ్యలో ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ బీడ్స్ అండి మనకి పూసలు కాదు గోల్డ్ పూసలు కాదు ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ బీడ్స్ మనకి చాలా మంచి షైన్ అనేది ఉంటుంది గోల్డ్ గోల్డ్ దానిలాగే ఉంటుందచ్చు సో సేమ్ విత్ లాకెట్ అనమాట ఇది నాకు 550 పడింది జస్ట్ ఇది నాకు చిన్న విత్ లాకెట్ అండ్ మంచి చాలా ఫ్లెక్సిబుల్గా ఉందని తీసుకున్నాను అనమాట సో ఇవి కొంచెం చిన్న సైజ్ ఆఫ్ క్రిస్టల్స్ ఇందాక నేను చూపించిన దానికంటే కొంచెం చిన్నగా ఉన్నాయి సో ఇలా డిఫరెంట్గా వచ్చింది ఇది కూడా మనకి శారీస్ పైకి వితౌట్ ఇయర్ రింగ్స్ వచ్చాయన్నమాట సో నాకు 550కి వచ్చేసింది శారీస్ పైకి ఇలాంటి ఇలా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది సో నేను ఈ వీక్లోనే మనకి క్రిస్టల్స్లోనే ఎన్ని డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి మార్కెట్లో మనకి ఎలాంటి క్రిస్టల్స్ దొరుకుతాయో సో అది ఈరోజు మీకు చూపించాను ప్రీవియస్గా ఈ క్రిస్టల్స్ చూపించాను కదా ఈ క్రిస్టల్స్కి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట ఇవి నేను యాక్చువల్లీ ఆన్లైన్లో పర్చేస్ చేశాను ఇదైతే నేను కోటీలో పర్చేస్ చేశాను అనమాట కోటీలో మనకి లైన్స్ పరంగా దొరుకుతుందో అది తీసుకొని కస్టమైజ్ చేయించాను ఇవి వచ్చేసి నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను చూడండి మనకి కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో దొరుకుతాయి అండ్ ఈ షైన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది ఈ షైన్ అనేది డిఫరెంట్గా ఉంది ఈ షైన్ చాలా డిఫరెంట్గా ఉంది సో అందుకే ఈ ప్రైస్ ఎక్కువ పడింది ఇది మొత్తం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఇలా ఇది మొత్తం 350 అనమాట ఇలా నాకు 350కి వచ్చింది అనమాట సో మనం నేను నార్మల్ ఫేస్బుక్లో అలా చూసి ఆన్లైన్ పర్చేస్ చేశాను చూడండి ఇలా మొత్తం ఇది కావాలంటే మనం ఇలా జస్ట్ సింపుల్ ఎల్లో కూడా క్యారీ చేయొచ్చు అనమాట సో ఎల్లో శారీకి ఇలా ప్లెయిన్ ఎల్లో వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇలా దీంట్లో కలర్స్ ఈ కలర్స్ కానీ ఈ క్వాలిటీ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి నేను ఈరోజు 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రిస్టల్స్ వెరైటీస్ అనేవి మీకు చూపిస్తాను సో దాంట్లో వచ్చేసి సెకండ్ టైప్ ఇందాక చూపించిందేమో హైడ్రో క్రిస్టల్స్ అనమాట మనకి చాలా మంచి వెరైటీస్ ఉంటాయి వాటిలో ఇది ఇంకొక వెరైటీ ఇది బీట్స్ చూడండి ఈ బ్లూ కలర్ తీసుకున్నాను అండ్ ఇలా గ్రే కలర్ తీసుకున్నాను అనమాట సో కొంచెం డిఫరెంట్గా ఉండాలి అనేసి గ్రే కలర్ ఇది రెగ్యులర్ రెడ్ కలర్ ఇది రెడ్ కలర్ అనమాట మంచి రెడ్ కలర్ సో ఇవి ఈచ్ కూడా వచ్చేసి నాకు 350 పడింది నేను ఇలాగే మనకి డిఫరెంట్ ఇంకో వెరైటీ ఎలా ఉంటాయో చూపిస్తాను ఈ క్రిస్టల్స్ చూపించాను కదా దాంట్లోనే ఇంకొక వెరైటీ ఆఫ్ క్రిస్టల్స్ అనేవి చూపిస్తాను చూడండి ఈ షైన్ ఎలా ఉన్నాయి ఇవి ఎలా ఉన్నాయి ఇవి ఇంకా సమ్ షుగర్ బీట్స్ క్రిస్టల్స్ అంటారనమాట ఇవి ఇంకా చిన్న సైజు ఇది వచ్చేసి ఈ అది ఫస్ట్ క్వాలిటీ అనుకోండి ఇది సెకండ్ క్వాలిటీ ఇది కొంచెం థర్డ్ క్వాలిటీ ఇది నాకైతే ఒక్కటి లైక్ ఎలా అంటే ప్యాకేజ్ పరంగా తీసుకున్నాను సింగిల్ ఇది వచ్చేసి 200 పడింది మొత్తం 1000 రూపీస్కి వచ్చినాయండి 5 కలర్స్ 1000 రూపీస్కి 5 కలర్స్
సో ఇది వచ్చేసి ఇలా ఇంకా సన్న క్రిస్టల్స్ అండి చూడండి సన్నగా ఉంటాయి అన్నమాట సో ఈ రోజు వీడియోలో నేను అన్ని కూడా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ క్రిస్టల్స్ ఎందుకు చూపిస్తున్నాను అంటే మనకి ఈ క్రిస్టల్స్ దగ్గర దగ్గరగా పెడితేనే మనకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది నార్మల్గా ఇప్పుడు ఎక్కడైనా వీడియోస్ కానీ ఏదైనా ఆన్లైన్ చూసినప్పుడు మనం అన్ని క్రిస్టల్సే అనుకుంటాము ఫొటోస్లో అన్ని ఆల్మోస్ట్ సిమిలర్ కనిపిస్తాయి కానీ మనకి దాంట్లోనే ఎన్నో డిఫరెన్స్ ఉంటాయి అన్నమాట ఇగర్ బీట్స్ అంటారు ఇంకా చిన్న సైజ్ చూడండి చాలా చిన్న సైజ్ కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు క్రిస్టల్స్ అనగానే మనం అన్ని టైప్ ఆఫ్ క్రిస్టల్స్ మనము ఏవైతే ఒక్కొక్కసారి నేనైతే ఫస్ట్ నిజంగా చెప్తున్నాను సో ఫస్ట్ నేను ఏవైతే షైనీ చూపించానో సేమ్ అదే టైప్ ఉంటాయి అనుకున్నాను కాకపోతే వచ్చిన తర్వాత వాళ్ళని అడిగితే ఈ పేరు ఇది షుగర్ బీట్స్ అంటారు అని చెప్పారనమాట సో ఇలా ఉంటుందన్నమాట ఇవి కూడా కొంచెం ఒక యాంగిల్లో షైన్ అనేది కనిపిస్తుంది కానీ వాటంత షైనింగ్ లేదు చూడండి సో ఇవి చూడండి ఇంకో కలర్ అనమాట ఈ బ్లూ కలర్ తీసుకున్నాను దీంట్లో ఈ బ్లూ కలర్ అనేది మనకు చాలా రేర్ సో నేను దీంట్లో బ్లూ ఎప్పుడైనా డ్రెస్సెస్కి మ్యాచ్ అయితే వేసుకోవచ్చు కదా పిల్లలకైనా వేయచ్చు కదా అని తీసుకున్నాను సో ఇది అనేది మనకి ఎంత లెంత్ వస్తుందనేది చూపిస్తాను చూడండి ఇది కూడా మనకి ఇంత లెంత్లో వస్తాయి లుక్ కూడా చాలా ఎలిగెంట్గా ఉంటుంది ఇవి కూడా మనకు రెగ్యులర్ క్రిస్టల్సే కాకుండా ఇవి కూడా డిఫరెంట్గా ఉంటాయి చాలా బాగుంటాయి చిన్న సైజులో రావడం వల్ల సో ఈరోజు వీడియోలో నేను డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రిస్టల్స్ అనేవి చూపించాను కదా ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ కంప్లీట్ ప్యూర్ కెంపుల్ అనమాట మొత్తం చూడండి ఇవి ప్యూర్ ఇంకా ఇవి యాక్చువల్ హైడ్రో క్రిస్టల్స్ ఇవ్వండి వీటి షైనే డిఫరెంట్ ఉంటుంది కటింగ్ డిఫరెంట్ ఉంటుంది ఎప్పుడైనా కొంచెం లైట్ షేడ్లో వస్తాయన్నమాట మనకి ప్యూర్ ఉన్న కెంపులు కానీ పచ్చలు కానీ సో నేను ఇది వచ్చేసి ఇలా గంగా జమున ఫినిషింగ్ వచ్చిన లాకెట్కి పేరప్ చేసుకున్నాను ఇవి మాత్రం కంప్లీట్ ప్యూర్ అనమాట ఎందుకంటే నాకు ఇది చాలా ప్రైస్ ఎక్కువ పడ్డాయి ఇవి మనకి జ్యువెలరీ గోల్డ్ షాప్స్లోనే దొరుకుతాయన్నమాట సో చూడండి ఇలా ఈ షైన్ అనేది కూడా కంప్లీట్ డిఫరెంట్ ఉంది చెప్పాను కదా హైడ్రో క్రిస్టల్స్ అనేవి మనకి లైన్ వచ్చేసి 60 రూపీస్ పడుతుంది అండ్ నార్మల్ వచ్చేసి నాకు బంచ్ 5 లైన్స్ వచ్చేసి 350కి వచ్చింది అండ్ ఇంకోటి అయితే 200కి వచ్చింది సో వాటిలోనే మనకి సైజెస్ కానీ వెరైటీస్ కానీ చాలా డిఫరెంట్ ఉంటాయన్నమాట సో ఎవరైనా క్రిస్టల్స్ పర్చేస్ చేసేటప్పుడు ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకోండి సో ఇన్ ఇవ్వండి ఈరోజు వీడియోలో డిఫరెంట్ టైప్ ఆఫ్ హైడ్రో క్రిస్టల్స్ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రిస్టల్స్ బీట్స్ అన్ని వెరైటీస్ అనేవి నా దగ్గర ఉన్నవి మీతో షేర్ చేశాను అండ్ వాటిలో ఎలా చూస్ చేసుకోవాలో అనేది కూడా మీకు చెప్పాను మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్